పాపం సుబ్రహ్మణ్య స్వామి గారు కాస్త తొందరపడి ట్వీట్ పెట్టినట్టున్నారు. ఆయన ఇంతకుముందే కాగ్ ఆడిట్ కావాలి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిధులు ఒకప్పుడు పింక్ డైమండ్ గురించి మాట్లాడారు, ఈవెన్ అది మాట్లాడినటువంటి రమణ దీక్షితులు గారు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు, ఏమైందో తెలియదు. అది ఆనాడు తీవ్రాతి తీవ్రమైన వ్యాఖ్య చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడేమో నిశ్శబ్దం అయిపోయింది. దాని మీద ఏ సిబిఐ దర్యాప్తు చేయట్లేదు, ఏ చంద్రబాబు ఇంట్లో వెతుక్కు రాలేదు, ఎక్కడా బట్టు రాలేదు. దాంట్లో పోర్ట్లో జరుగుతున్నటువంటి దాని కాస్త రకరకాల, ఆ రోజునే చెప్పాను నేను అది తప్పుడు ప్రచారం, వాస్తవంగా పోర్ట్లు అట్లా ఉండవు, అవన్నీ కూడా సీసీటీవీ పర్యవేక్షణలో ఉంటుంది అనేటువంటిది. అంత కావాలంటే సీసీటీవీలు పెట్టండి, ఒకవేళ తవ్వుతున్నప్పుడు దాన్ని చూసుకోండి అనేటువంటిది కూడా. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో అడ్డకోలుగా చేసుకోవడానికి అయితే ఉండదు అట్లాంటి వాటిట్లో మాత్రం. సరే, దాంట్లో సుబ్రహ్మణ్య స్వామి గారు ఏంటంటే ఈ కాగ్ ఆడిట్ పెట్టమని. వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానం అకౌంట్స్కి అకౌంట్ ఫార్ లేదు, చివరికి డబ్బులు ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు నామినేషన్ బేసిస్ మీద ఇచ్చేస్తూ ఉంటారని నేను గతంలో అక్కడ పనిచేసిన టైంలోనే వార్తలు ప్రొజెక్ట్ చేశాం. పెద్ద ఎత్తున చేసినప్పుడు అప్పుడు కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గాను, రమణ దీక్షితులు గారు రమణాచార్యులు గారు ఈవోగా ఉన్నటువంటి సందర్భంలోనే కాగ్గు కాళ్ళు రాశారు అప్పుడే, వాళ్ళ తీర్మానం చేసి. కానీ కాగ్గు దాన్ని తీసుకోనని, కాగ్గు మేము ఆడిట్ చేయమని చెప్పింది, అది మా పరిధిలోకి రాదు మేము చేయమని చెప్పింది, మాకు అనవసరమైన బర్డెన్ పెట్టద్దని చెప్పింది. కాబట్టి ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీ కాబట్టి ఆ కాగ్గోళతో కూడా ఒప్పించాలి. ఇప్పుడు వీళ్ళైతే లెటర్ రాస్తామంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు, కాగ్గును ఒప్పించి చేయగలిగితే మాత్రం వందల కోట్ల రూపాయల దుర్వినియోగం ఆగుతుంది. వందల కోట్ల రూపాయల దుర్వినియోగం. దుర్వినియోగం అంటే ఇన్ ద సెన్స్ ఎట్లా ఉంటుందంటే ఇక్కడేమో వసతి ఉండదు, తీసుకెళ్ళి ఎక్కడో అది కడతాం ఇది కడతాం అంటుంటారు. కాశ్మీర్లో కట్టడానికి అభ్యంతరం లేదు, తప్పులేదు కూడా నేను అంటాను దానికి, ఎందుకంటే కొత్తగా ఇప్పుడు మన దేశంలో అంతర్భాగం కింద మిగతా చోట్ల గుళ్ళకి సంబంధించి వందల కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు ఎవరైనా కొండకి రమ్మనాలి కానీ నీ ఊళ్ళోనే నువ్వు దర్శనం పెట్టుకుంటే అక్కడ గుళ్ళు ఉండవా, అలాంటప్పుడు ఎందుకు పెడతారు అనేటువంటిది నా అబ్జెక్షన్. సరే, దాంట్లో తప్పు ఉండొచ్చు, రైట్ అనిపించవచ్చు, బట్ నాకు అనిపించేది నువ్వు వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆలయానికి సంబంధించిన నమూనాలు అన్ని చోట్ల కట్టుకోవాల్సిన పని ఉంది, ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉంది కాశ్మీర్ లాంటి చోట్ల అంటే ఎక్కడ అది ఇప్పుడు భారతదేశంలో అంతర్భాగం ఇప్పుడు అయింది కాబట్టి పెట్టామంటే ఓకే, పోరు ఆల్రెడీ కొన్ని పెట్టేశారు, పెట్టు వాటికి. ఎప్పుడు ముందు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వసతి వచ్చిన వాళ్ళందరికీ వసతి కావాలి, వచ్చిన వాళ్ళకి టిఫిన్ తక్కువ రేటుకి రావాలి, మంచినీళ్ళు తక్కువ, మంచినీళ్ళు అంటే ఇప్పుడు ఏదో జలప్రసాదాలు ఇట్లాంటివి పెట్టారు బాగానే ఉంది, పడుకోవడానికి ఉండటానికి ఇప్పటికీ కూడా పూర్తిగా సమస్య ఉంది. దానికి తోడు అసలు ముందు దళిత గిరిజనులని పూజారులుగా ట్రైనింగ్లు అనేది అప్పట్లో ఇచ్చారు, వాళ్ళందరికీ తలా 10,000 జీతం ఇవ్వచ్చు కదా, వాళ్ళందరికీ ముందు డబ్బులు ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆలయ సంపత్తిని సంస్కృతిని ఎదిగేలా చేయొచ్చు కదా, దళిత బడుగు బలహీన వర్గాల అర్చకులుగా ట్రైనింగ్లు ఇచ్చేసాం మనం, వాళ్ళు వెళ్ళి ఆ గుళ్ళల్లో పూజలు చేస్తున్నారు, వాళ్ళకి ఎదగాలంటే వాళ్ళకేమో ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు లేదు, అట్లాంటి ఇచ్చుకుంటూ పోతే వాళ్ళకి తలా 10,000 ఇస్తుంటే వాళ్ళకి ఉండటానికి అవకాశం ఉంటుంది. ధూపదీప నియోజ్య స్కీమ్ కింద ఏదో 5,000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, అది కూడా ఈ కామన్ గుడ్ ఫండ్ నుంచి. నువ్వు ఈ ఒక 5,000 రూపాయలు అట్లాగే ఆలయాలు జీర్ణోద్ధరకు నోచుకుంది, కొత్తవి కట్టి వాటి కోసం కాంట్రాక్టులు వాటి పేరుతో డబ్బులు తినడం కంటే ఇట్లాంటిది బెటర్ కదా. ఇలాంటి ప్రాక్టికల్ అంశం కంటే కూడా ఎప్పుడు జరిగేది రాజకీయపరమైన నిర్ణయాల ప్రకారమే జరిగిపోతూ ఉంటాయి, మరి ఏం జరుగుతుందో చూద్దాం.